కేంద్రం నేరుగా గ్రామ పంచాయతీలకు ఇచ్చిన నిధుల్ని కూడా నువ్వు ఎందుకు మళ్లిస్తున్నావు, ఎందుకు పట్టుకుంటున్నావు అని చెప్పని ప్రశ్నిస్తూ, అందుకనే సర్పంచులు సైతం ఈరోజు ముందుకొచ్చి రాజీనామాలు చేసినటువంటి ఒక సందర్భాన్ని కూడా మనం చూస్తా వస్తున్నాం. కేవలం కేసీఆర్ యొక్క మెప్పు పొందడం కొరకే ప్రతి ఒక్క కార్యక్రమంలో రాజకీయ విమర్శలకే పరిమితమైనాడు ఈ ఆర్థిక మంత్రి హరీష్ రావు అని చెప్పని నేను తెలియజేస్తా ఉన్నా. రాష్టం ఈరోజు చాలా దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉందని చెప్పని భారతీయ జనతా పార్టీ చాలా తీవ్రమైనటువంటి ఆరోపణ చేస్తా ఉంది. ఖజానా దివాలా తీసిందని చెప్పని తెలియజేస్తా ఉన్నాం. జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం లేదని చెప్పని, పైగా దారి మళ్లింపు ద్వారా మరి నిధుల నిల్వ చేసుకోవడం కొరకు పంచాయతీలన్నీ పురపాలక సంఘాలని నిర్వీర్యం చేయడం అనేది తగదు అని చెప్పని కూడా నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, బహిరంగ చర్చకి మరి రాష్ట ప్రభుత్వం సిద్ధమా అని చెప్పని నేను ఈ సందర్భంగా మరి సవాల్ విసురుతున్నానని చెప్పని నేను తెలియజేసుకుంటా ఉన్నాను.